onto the hilly areas connecting up to China border in Arunachal Pradesh. Just at this time, 5 o'clock, ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక నగరంలో, ఏదో ఒక పట్టణంలో, ఏదో ఒక సంఘంలో అతి ఉత్సాహంతో ఆ 150 జన్మదినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎ మ్యాన్ హూ వాజ్ నాట్ మెంబర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఫర్ ఎ మ్యాన్ హూ డిడ్ నాట్ ఓన్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్, ఫర్ ఎ మ్యాన్ డిడ్ నాట్ ఓన్ ఎనీ పర్సనల్ ప్రాపర్టీ, బట్ టుడే the prime minister of india says Vivekananda was the first cultural ambassador crossing the seven seas and speaking about india at that time and india was a slave country banisa desha aina india nunchi velli Vivekananda akkada america ni clean bowl chesaru 3 nimshallo oka nalaki kindata ye british samrajyam manandarni anatu dokki manandaram murkhalu idiots dirty fellows ani cheppina oka సామ్రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి బ్రిటిష్ ఎంపైర్ని స్టార్ట్ చేసి క్వీన్ విక్టోరియా రూల్ చేసింది. అదే ఇప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఫర్ ఎంటైర్ 1 ఇయర్ వివేకానంద విల్ బి రిమెంబర్డ్ ఇన్ ఎంటైర్ ఇంగ్లాండ్ యూనివర్సిటీస్. హీఈస్ ద ఫస్ట్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, హూ బ్రాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ టుగెదర్ on the platform of universality and spirituality. So in Imperial College, in Cambridge University, in Oxford University, in Scotland, Ireland, England, anni universities lo vache January varaku Vivekananda jarugutundi, vedikalu jarugutayi, celebrations jarugutayi, not just by the British ruling government, even by the opposition party. India conquers the world through Vivekananda. That was the dream of Swami Vivekananda. That was the kala of Swami Vivekananda. That was the pain of Swami Vivekananda. ఎందుకంటే ఒక్కసారి స్వామి వివేకానందులు వారు గుజరాత్ లో ఒక సోమనాథ్ అనే ప్రదేశంలో గుహలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన అనుభవం అయిన దానికి నభూతోన భవిష్యత్తు, అది పూర్వం జరగలేదు భవిష్యత్తులో జరగబోదు. ఏమిటి అది? ఉన్నట్టుండే ఆయన గుహ నుంచి బయటకు వచ్చారు. హీ సా ఎ పవర్ఫుల్ లైట్, దివ్య జ్యోతి, సో బ్యూటిఫుల్, సో బ్రైట్. హిమాలయ పర్వతాలు ఆ హిమకొండల నుంచి బయటకు వచ్చి హోల్ ఇండియాని ఎన్గల్ఫ్ చేసి కన్యాకుమారి ఇండియన్ ఓషన్లో ఐక్యమవుతున్నట్లు కలగన్నారు ఆయన. అప్పుడు ఏమి చూశారాయన? హోల్ ఇండియా ఈజ్ అవేకింగ్ ఫ్రమ్ హర్ స్లీప్. హీ డాన్స్ లైక్ ఎ చైల్డ్, హీ డాన్స్ లైక్ ఎ చైల్డ్ అండ్ క్రైడ్ లైక్ ఎ చైల్డ్, సో హ్యాపీ. ఒక తల్లి జాగృతమైతే బిడ్డకి ఎలాగ ఆనందమవుతుందో అలా వివేకానంద కానీ నృత్యం చేశారంట. మై ఇండియా, మై ఇండియా, మై ఇండియా విల్ నెవర్ డై, అమర్ భారత్, అమర్ భారత్, అమర్ భారత్, నా భారతం అమర భారతం, దట్ ఇండియా విల్ నాట్ డై. ఇఫ్ ఇండియా డైస్, గుర్తుపెట్టుకోండి అందరు యువక యువతీలు, హోల్ వరల్డ్ విల్ డై. ఎంత అద్భుతమైన శక్తి ఈ దేశంలో ఉంది, మన మన భూమిలో ఉంది అనడానికి మనం దాంట్లో 1% అర్థం చేసుకుంటే ఈ ఇంపాక్ట్ కార్యక్రమం 10 రోజులు కాదు 100 రోజులనే జరగచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ గాన్ సమ్వేర్ రాంగ్. ట్యూనింగ్ జరగటం లేదు. పేపర్ తీస్తే అత్యాచారాలు, పేపర్ మూస్తే అనాచారాలు. ఒక వెంట్రుక మన చేతుల్లో నుంచి లాగుతూ ఎంత నొప్పి ఉంటుంది, సూది గుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుంది. డాక్టర్ కావాలి, డెట్టాల్ కావాలి, మనకు ఒక ప్లాస్టర్ కావాలి. అలాగ 1000 టైమ్స్, ల్యాక్ ఆఫ్ టైమ్స్ మదర్ ఇండియా ఇస్ క్రైయింగ్. ఏ యువక యువతి దాని గురించి అర్థం చేసుకుంటున్నా? ఆ టైంలో స్వామీజీ ఏడ్చి ఏడ్చి ఏడ్చి, మై యంగ్ ఇండియా, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. మీరు ఇంటికి వెళ్తారు ప్రోగ్రామ్ అయిన తర్వాత, మీ అమ్మ సీరియస్గా కూర్చొని ఉంది, ఇంట్లో ఒక శ్మశానమైన వాతావరణం ఉంది, అమ్మ తినలేదు, నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, మాట్లాడతలేదు, ఏడుస్తుంది, కుంగిపోతూ ఉంది, ఏదో బాధ. మీరేం చేస్తారు? ఫేస్బుక్ ఆన్ చేసి కూర్చుంటారా? లేక ఐపీఎల్ మ్యాచ్ కానీ ఉప్పలికి వెళ్ళిపోతారా? లేక అమెరికాకి వెళ్ళిపోతారా? లేక ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ కూర్చుంటారా? విల్ యు నాట్ హోల్డ్ యువర్ మదర్ అండ్ సే ఐ ఆమ్ యువర్ లవింగ్ డాటర్ అండ్ లవింగ్ సన్, టెల్ మీ వాట్ హ్యాపెన్, ఆర్ యు నాట్ ఫీలింగ్ వెల్? Do you have back pain? Do you have spondylitis? Do you have something? Or everyone is doing chara, everyone is fighting chara, even ayinda, even a bad news ochinda, vere urninchi, vere chani po, edo okati, edo oka mata.
You will not keep quiet. You will make your mother talk and clear her tears. ఆ ఫిజికల్ మదర్ ఏడుస్తేనే మనకి ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత మనం కష్టపడతాం. ఆ స్పిరిచువల్ మదర్ విచ్ హాస్ గివెన్ అస్ బ్లడ్ అండ్ బ్రెత్ ఇన్, ఆ మదర్ 1000 రెట్లు బయట సికింద్రాబాద్లో ఏడుస్తుంది, ఆర్పి రోడ్లో ఏడుస్తుంది, నెక్లెస్ రోడ్లో ఏడుస్తుంది. మనం ఏ తల్లి గురించి మనం ఆలోచిస్తున్నాం? ఆ ట్రాన్స్ఫర్మేషన్ టు మేక్ మై మదర్ స్ట్రాంగ్, మై మదర్ హెల్తీ, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ యంగ్ బాయ్ ఆర్ ఎ గర్ల్. అందుకే ఒక మేధావి అరిజోనా యూనివర్సిటీకి చెందిన రాజీవ్ మెల్హోత్రా అనే పుస్తకం రాశాడు. 15 సంవత్సరాల వరకు ఆయన రీసెర్చ్ చేసి సెకండ్ ఫ్రీడమ్ మూమెంట్ కోసం మనం ఎదుర్కోవాలి మనం వాట్ యు కాల్ వీ హ్యావ్ టు స్టెబిలైజ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ అవర్ సెల్ఫ్ అని ఆ పుస్తకానికి ఒక ట్రాజిక్ టైటిల్ ఇచ్చాడండి. ఏమిటి టైటిల్ తెలుసా? ద టైటిల్ ఆఫ్ బుక్ ఈజ్ బ్రేకింగ్ ఇండియా. ఎన్ని ఫోర్సెస్ భారతదేశాన్ని పగలగొట్టడానికి, బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయో మీకు తెలియటం లేదు. ఈ హాల్లో కూర్చుంటే తెలియదు మీకు. అబ్జర్వ్ చేయాలి, ఏ డైరెక్షన్ నుంచి ఒక బాంబు వస్తుంది, ఏ డైరెక్షన్ నుంచి ఒక యుద్ధం ప్రారంభమైంది అని. నాట్ త్రూ బాంబ్స్ ఆర్ నాట్ త్రూ ఎనీ థింగ్, బట్ అ సైకలాజికల్ వార్ఫేర్, ఎ మెంటల్ వార్ఫేర్ ఆన్ ద యూత్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి తెలుసు, ఎప్పుడైతే ఈ భారతదేశ యువకులు వెన్నెముక ఇల్లు కొట్టామో, ఇండియా విల్ గో డౌన్ ఇన్ టు ద ఇండియన్ ఓషన్. You are our asset, you are our strength, you are our courage, you are our breath. But when I spoil the youth of India, they will not work for India. India will become a slave country. It may not become through politics, it may not become through any other means, it can become through a big psychological war ani jarugutundi, breaking India. Adi artham chesukoni 120 samvatsaralu purvam Vivekananda ghoshana icharu, let us not break India, let us rebuild India. Bharata punarnirmanam kosam mana jeevithanni tyagam cheddam. The national ideals of India, renunciation and service, strengthen her in those channels and the rest will take care of itself. Dani kavalsindi, my dear young friends, only one sutram. Vivekananda classmate depression ki velipadu oka sari. వివేకానందకు అర్థమైంది, మై ఓన్ క్లాస్మేట్ ఆ పరిస్థితుల్లో ఉన్నాడంటే భారతదేశ యువక యువతుల పరిస్థితి ఏమిటి అని ఒక అద్భుతమైన శ్లోకం రాస్తారు ఆయన. ఏమిటి ఆ శ్లోకం? కిం నామ రోదశిసకే, ఓ మై ఫ్రెండ్ వై ఆర్ యూ వీపింగ్. ఓ మిత్రమా, ఎందుకయ్యా విలపిస్తున్నావు? కిం నామ రోదశిసకే, త్వయి సర్వశక్తి, నేను ఎన్ని శక్తులు ఉన్నా, ఎన్ని రత్నాలు ఉన్నాయి నీకు అర్థం చేసుకుంటున్నావా? ఎన్ని రత్నాలు, ఎన్ని శక్తులు ఉండడానికి భగవద్గీత 16వ అధ్యాయం ఓపెన్ చేసి చదవండి. ఏ బిగ్ ఫారెన్ ఆథర్స్ వెళ్ళక్కర్లేదు, భగవద్గీత 16వ అధ్యాయం చదివితే ఫస్ట్ 3 శ్లోకాస్ గివ్ యూ 24 రత్నాస్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఇన్ యువర్ హార్ట్ అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 24 రత్నాలు ఉన్నాయి. ఎంత రిచ్ ఫెలో నువ్వు! ఆ రత్నాలు వదులుకొని మన అబీడ్స్లోను, మన ఆర్డినరీ షాప్స్లో చిల్లి గబల కోసం మనం వెతుకుతున్నామే, ఎంత దానికంటే మనం అన్ఎడ్యుకేటెడ్ అర్థం చేసుకోండి. వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ గ్లాస్ బీడ్స్ వెన్ దర్ ఆర్ డైమండ్స్ ఇన్ యువర్ హార్ట్ అని వివేకానంద ఘోషిస్తున్నారు. 24 రత్న డైమండ్స్ ఉన్నాయని హృదయంలో చిల్లి గబల కోసం వెతుకుతున్నాం. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ ఎనర్జీ, జస్ట్ టర్న్ ద లైఫ్ ఇన్ వర్డ్. కిం నామ రోదశిసకే, త్వయి సర్వశక్తి, ఆమంత్రియస్వ భగవన్ భగవద్ స్వరూపం. నువ్వు ఎవరు? నువ్వు నాట్ ద నేమ్ గివెన్ బై యువర్ మదర్, నాట్ ది ఐడి కార్డ్ గివెన్ బై యువర్ కాలేజ్, నాట్ ది డిగ్రీ గివెన్ బై యువర్ యూనివర్సిటీ, బట్ యు ఆర్ ఆల్ పవర్ఫుల్, త్వయి సర్వశక్తి. హౌ అండ్ వై? త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే, ఆ త్రిలోకాలు నీ పాదాల దగ్గర కూర్చుంటాయి. ఎప్పుడు? వెన్ యు మేనిఫెస్ట్ దట్ ఇన్ సైడ్ అవుట్. ఆత్మైమహి ప్రభవతి న జడ కదాచిత్, ఇది జడ వస్తు. This podium is a jada vastu, this mic is a jada vastu, fan is a jada vastu, my body is a jada vastu. Shakti lekunda unte fan emi labham, mic emi labham, ee laptop emi labham, ee unde ide emi labham. Thoi sarva shakti hi aatmaimahi prabhavati na jada kadachitana oka letter rasina ventane aa classmate, he became the first president of Indian Scientists Association in Calcutta by name Brajendranath Seel. Oka adbhutamaina pustakam rastadu ayi, పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షియంట్ హిందూస్ అనే పుస్తకం రాస్తాడు బ్రజేంద్రనాథ్ సీల్. పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షియంట్ హిందూస్, 10,000 సంవత్సరాల నుంచి ఏ హిందువులు, ఏ మహారుషులు సైన్స్ గురించి మాట్లాడారో ఆ పుస్తకం రాస్తాడు. ఎవరు? వివేకానంద క్లాస్మేట్. ఆఫ్టర్ గెటింగ్ దట్ 4 లైన్స్ మహామంత్రం, ఒక మెడిసిన్ దొరుకుతుంది. అదేవిధంగా మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలీదో, నమ్ముతారో నమ్మరో,
నాకు తెలియలేదు ఫిబ్రవరి 20 తారీఖు వరకు ఆ వ్యక్తిని చూసిన తర్వాత నాకు ఆశ్చర్యమైంది స్వామీజీ యొక్క ప్రభావం వివేకానంద శక్తి మన దేశంలో గ్రామ గ్రామాల్లో ఎలా జరుగుతుంది ఒక వ్యక్తి 20000 మంది ముందు నించొని విశాఖపట్నం సముద్రం తీరంలో మాట్లాడాడండి ఫిబ్రవరి 20 తారీఖు మేము అందరం వెళ్ళాం అక్కడికి వివేకానంద రథయాత్ర ఘోషించడానికి 20000 మంది యువకులందరూ సముద్ర తీరంలో నిలబడి నిల్చుంటున్నారు అబ్బాయి మాట్లాడాడు అతను 20 సంవత్సరాలు 7 నిమిషాల అవధి ఉండింది ఆయనకి అతను అంటాడు 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయ్యాను కుక్ గ్రామం శ్రీకాకుళం గ్రామంలో నుంచి వచ్చాను నేను 4 సార్లు 10th స్టాండర్డ్ ఫెయిల్ ఇంకా నా లైఫ్ వ్యర్థం అని చెప్పుకొని ఇంకా మళ్ళా పొలాల్లోకి వెళ్ళిపోయాను వ్యాపారంలోకి వెళ్ళిపోయాను గొల్ల పాలు అమ్మడానికి వెళ్ళిపోయాను గ్రామాల్లో శ్రీకాకుళం గ్రామాల్లో అయితే ఫార్చునేట్లీ నా జీవితంలో ఒక స్కూల్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చాడు అప్పుడు ఆయన లిస్ట్ చూస్తూ ఎవరెవరు ఫెయిల్ అయ్యారు గత 4-5 సంవత్సరాలు నా పేరు కూడా ఉంది 4 టైమ్స్ ఫెయిల్ అని అప్పుడు అందరిని ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ తల్లిదండ్రులతో పాటు ఒక మీటింగ్ పిలిపించాడు ఈ అబ్బాయిని చూసి నాయన నీలో ఎంత మేధాశక్తి ఉంది కళ్ళల్లో చూడు ఎంత శక్తి ఉంది ఎంత ప్రభావం ఉంది చూసుకో రేపు ఉదయం నా ఇంటికి రా నీకు ఒక మెడిసిన్ ఇస్తాను అన్నాడు టీచర్ గారు హెడ్ మాస్టర్ గారు తండ్రి తనయుడు ఇద్దరు వెళ్ళారు ఇంటికి ఉదయం 5 గంటలకే ఏదో ఇంపోర్టెడ్ మెడిసిన్ ఇస్తాడేమో అమెరికన్ మెడిసిన్ ఇస్తాడేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ మెడిసిన్ ఇస్తాడు పతంజలి గారు మెడిసిన్ ఇస్తాడేమో రామ్దేవ్ బాబా మెడిసిన్ ఇస్తారేమంటే 6 గంటలకే ఆ టీచర్ గారు బయటకు వచ్చి అతనికి ఇచ్చింది ఏమిటండి వివేకానంద స్వామి పుస్తకం ఇది నీకు మైనస్కి మెడిసిన్ ఆశ్చర్యపడిపోయాడు సార్ ఇదేమిటి సార్ మాకేమైనా మంది ఇస్తారా మెమరీ టెస్ట్కి మెడిసిన్ ఇస్తారా అంటే వివేకానంద పుస్తకం ఇస్తున్నారు ఎవరండి నాకు తెలియదు ఫస్ట్ చదువు వెళ్ళి అని అక్కడే కూర్చొని చదివాడు అబ్బాయి ఏమి రాసింది వివేకానంద ఫస్ట్ ఓపెన్ ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఫెయిల్యూర్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ ఫెయిల్యూర్స్ అని వివేకానంద రాసిన మాట ఫెయిల్యూర్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ నేను ఎంత అందమైన మనిషి 4 సార్లు ఫెయిల్ అయ్యానే అని సంతోషపడ్డాడు డాన్స్ చేశాడంట ఎస్ యూ ఆర్ ద రైట్ మ్యాన్ ఫర్ వివేకానంద టీచింగ్స్ కమ్ రైట్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ సార్ అక్షరాభ్యాసమే మర్చిపోయాను నేను ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ టు రైట్ మై నేమ్ ఆల్సో ఐ కెన్ రీడ్ బట్ ఐ కెనాట్ రైట్ ఐ విల్ టీచ్ యూ ఆ టీచర్ గారు శ్రమించి డే ఆఫ్టర్ డే ఆ అబ్బాయికి నేర్పించి 10th స్టాండర్డ్ పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అయ్యాడు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఈ టీచర్ గారి ప్రోత్సాహం ప్రతి వారానికి 2 పేజీలు వివేకానంద మెడిసిన్ ఇస్తూ ఉన్నారు ఆ అబ్బాయి చదువుతూ ఉన్నాడు శ్రద్ధ ఉండింది విశ్వాసం ఉండింది నమ్మకం ఉండింది సిన్సియరిటీ ఉండింది ఉత్సాహం ఉండింది జీవితంలో ఏమైనా చేయాలి అని తర్వాత మీరు నమ్ముతారా లేదో బిఏ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి టీచర్ గారి ప్రోత్సాహం ఈ మందు లోపల సైకలాజికల్గా సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతూ ఉంది మీరు నమ్ముతారా లేదో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా కాల్డ్ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు 2 సార్లు ఫెయిల్ 2 సార్లు ఫెయిల్ మళ్ళా మెడిసిన్ తీసుకున్నాడు ఏం మెడిసిన్ స్వామి వివేకానంద టీచింగ్స్ మెడిసిన్ తీసుకున్నాడు ఇంకా ఏ మెడిసిన్ ముట్టలేదు ఏ మెడిసిన్ టచ్ చేయడానికి అతనికి మనసుకి రాలేదు ఆలోచనలు కూడా రాలేదు మీరు నమ్ముతారా లేదో థర్డ్ టైం టీచర్ ప్రోత్సాహం కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రోత్సాహం కొంచెం గైడెన్స్ ఇచ్చి ఏమైందో తెలుసా హీ టుక్ అనదర్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఆఫ్ ఇండియా కాల్డ్ ఐఆర్ఎస్ టాపర్ వచ్చి ఇప్పుడు అతను ఎవరో తెలుసా ఎంటైర్ విశాఖపట్నం జోన్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సత్యనారాయణ రాజు 29 ఇయర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సత్యనారాయణ రాజు 7 నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను అఫీషియల్ మీటింగ్ ఉంది అని ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు ఇండస్ట్రియలిస్ట్ సమ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ లీడర్స్ అందరూ కూర్చున్నారు అందరు నించొని సార్ 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 అని ఆయన వెనకాల వెళుతున్నాడు హీ వాజ్ ఫీలింగ్ ఎంబ్రెస్డ్ ఎందుకయ్యా అందరూ వీళ్ళు వెనకాల వెళ్తున్నారు అంటే 31st మార్చ్ చేస్తుంది కదా ఇతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అందరూ ఆయన వెనకాల పడుకుంటున్నారు సార్ 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 నా ఫైల్ ఏమైంది సార్ అని ఇతను ఇలా అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు సెక్యూరిటీ గార్డ్తో ఆశ్చర్యమైంది మాకు వేరీస్ వివేకానంద వేరీ శ్రీకాకుళం విలేజెస్ వేరీ సత్యనారాయణ రాజు వేరీస్ దట్ హెడ్ మాస్టర్ హూ కేమ్ టు దట్ విలేజ్ అండ్ వాట్ ఏ మెటమార్ఫిసిస్ క్యాటర్పిల్లర్ బికేమ్ ఏ బటర్ఫ్లై సత్యనారాయణ రాజు హూ డిడ్ నాట్ నో టు సైన్ హిస్ నేమ్ టుడే ఈస్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విశాఖపట్నం జోన్ హూ నోస్ బై ద గ్రేస్ ఆఫ్ వివేకానంద ఐ మే బికమ్ ది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ద హోల్ కంట్రీ ఆల్సో ఇఫ్ ది ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్స్ టు న్యూఢిల్లీ వాట్ ఎన్ ఆథెంటిసిటీ What a tremendous capacity
my dear young friends, if you want to succeed in life, whether in the shoe shop or whether in the parliament, you should have three things. One is called authenticity. Pramanikata lekunda unte mee addallo mee mukham chusukodaniki meere bhayapadutu unte evaru bhagavantudu kuda sahayam cheyaleru meeku. Authenticity. The authenticity of Roger Federer, the authenticity of Rudrama Devi, the authenticity of Tendulkar, the authenticity of Vishwanath Anand, the authenticity of yourself is very, very important. Authenticity is the real success of a great leader. The second important quality is integrity, inner grit. Shock absorber yuvaka yuvathiyulu ekkada undi. Computers are spoil avakoddu. Dani kavalsina antivirus system nenu fill chestanu, update chesukuntanu. బట్ నా బ్రెయిన్కి యాంటీవైరస్ సిస్టమ్ వద్దా? ఇందాక మాట్లాడుతున్న వ్యక్తి అన్నారు ఈ సూపర్ కంప్యూటర్ని ఎవరు ఆలోచిస్తున్నారు, దీనికి యాంటీవైరస్ సిస్టమ్ వద్దా? ఇది ఇన్ఫినిట్ జీబీ, ఇన్ఫినిట్ జీబీ, 80 లక్షల జన్మాల ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. బట్ దీంట్లో యాంటీవైరస్ సిస్టమ్ లేకుండా చూసిందే చూసింది, మాట్లాడిందే మాట్లాడింది, చదివిందే చదివింది. వితౌట్ ఎనీ రెస్పెక్ట్ టు ద బ్రెయిన్, వితౌట్ రెస్పెక్ట్ టు అవర్ లైఫ్, వేర్ ఈజ్ యువర్ యాంటీవైరస్ సిస్టమ్? That is where Swamiji says inner grit, shock absorber kavalam andarki inner grit. Example istanu, Roger Federer tennis racket chusuntaru meer, that it's only about 12 inches in diameter. Daniki nylon strings untai, aa nylon strings is tuned to receive a service of 150 km 200 km/h. aa ball boom anastu unte 200 km speed lo rafale kodutu unte service lu, itanu oka bat tho aadalu kada, bat tho dan receive cheyali kada. Our receiving power is inner grit. Lopala dhamman tagalani appudu atvepu nunchi service vastundi, winner avutadu leka nuvvu danni defend cheyagalavu. Neema aa inner grit lekunda unte balloon velthu untundi, pin tagili vente bus ayipothu. Where is inner grit today? Enduku drugs, enduku alcoholism, enduku ee kama krodhalu? Manaku aa inner grit shock absorber ledu. Adi install chesukondi, enta tondaraga cheyagalukithe anta tondaraga. మూడోది ఆథెంటిసిటీ ఇన్నర్ గ్రిట్ యువక యువతిలో నాకు కనబడతలేదు. ఏమిటంటే సెన్సిటివిటీ, ఆ సూక్ష్మ బుద్ధి, సరళమైన బుద్ధి, ఆ షార్ప్ ఫీలింగ్ ఫర్ ది అదర్స్. సెన్సిటివిటీ అంటే ఇక్కడ రెండు మీనింగ్ ఇంగ్లీష్లో, ఒకటి బికమింగ్ ఎమోషనల్, ఊరినే ఆడవడం, ఊరిని ఆడవడం, ఒకటి ఫైటింగ్ చేయడం, పారిపోవడం, ఇంటి నుంచి తప్పుడు అలవాట్లు పడిపోవడం, సెన్సిటివిటీ. అనదర్ ఈజ్ ద ఫైన్నెస్ ఆఫ్ ద మైండ్. ఎప్పుడైతే ఈ ఐసీ, ఈ ల్యాప్టాప్, డెస్క్టాప్ అవన్నీ కండెన్స్ అయ్యాయి మీ చేతిలో, ఐ ప్యాడ్ అని వచ్చేసిందో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెన్సిటివిటీ. ఆ ఐసీ స్మాల్ అయ్యాయి, ఇంకా స్మాల్ అవుతూ ఉంటే పెన్లోనే పెద్ద కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి ఈ కాలంలో. ఇంకా ది పవర్ ఆఫ్ ది మైండ్ అండ్ పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు అర్థం చేసుకోండి. 10 గంటలకి ఒక కెమెరా కానీ వారు మ్యానుఫ్యాక్చర్ చేస్తే సోనీ కంపెనీలో, సాయంత్రం 5 గంటలకి అవుట్డేటెడ్ అయిపోతుంది. అది ఆ బీట్స్లో ఏదో చెన్నై ట్రేడింగ్ కార్పొరేషన్ దొరుకుతుంది, మనం కొనుక్కుంటాం దాన్ని. ఎందుకు మన బుద్ధి ఎక్కడికి పోయింది? దట్ సెన్సిటివిటీ మనం లూజ్ చేసుకుంటున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ సెన్సిటివ్. గ్రాస్ అయిపోతుంది మనస్సు, అతి స్థూలం అయిపోతుంది. అందుకే ఈగో క్లాష్, బిలియర్డ్ బాల్స్ లాగా అయిపోతుంది. 1 బిలియర్డ్ బాల్ హిట్స్ అనదర్ బిలియర్డ్ బాల్, టకాటక్క సౌండ్ వస్తుంది, అంతే. ఘర్షణ, ఘర్షణ. ఆ ఘర్షణ పోవడానికి మీకు కావాల్సిన ఒక ఆయుధాలు, కావాల్సిన ఒక అమ్యునిషన్, కావాల్సిన ఒక అస్త్రశస్త్రాలు స్వామి వివేకానంద 120 సంవత్సరాల ముందు ఇచ్చారు. ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ వచ్చింది. ఐదర్ వి గో డౌన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఇండియన్ ఓషన్ అండ్ డై దేర్, ఆర్ టర్నింగ్ పాయింట్ యూ టర్న్ చేసుకుని మళ్ళా ఇండియా కెన్ బికమ్ జగద్గురు ఆఫ్ ది హోల్ వరల్డ్. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ ఇంపాక్ట్ 2013 అయ్యే లోపల, 12వ తారీఖు అయ్యే లోపల డిసిషన్ తీసుకోండి. లాస్ట్ డే మళ్ళా నేను వస్తాను. డూ యూ వాంట్ టు బ్రేక్ ఇండియా, రీబిల్డ్ అనే డిసిషన్ నాకు 12వ తారీఖు సాయంత్రం మీరు వ్యాలిడిటీ చేసేటప్పటికి మీరు డిసైడ్ చేసుకోండి. నోటి మాట కాదు, ఏదో అయ్యో భయ్యో అని చప్పట్లు కొట్టడం కాదు, మీ హృదయం స్పందించి లోపల నుంచి ఆ వేగం రావాలి, ఫైర్ రావాలి. అప్పుడే వీ క్యాన్ రీబిల్డ్ ఇండియా, అదర్వైజ్ వీఆర్ బ్రేకింగ్ ఇండియా. వీ డోంట్ వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, వీ వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్, విత్ స్వామి వివేకానంద గేవ్ 120 ఇయర్స్ అగో. ధైర్యంగా చెప్తున్నాను నేను. లేకుండా ఉంటే ఎంత అన్యాయం అండి. 16,000 మంది యువక యువతులు ఒక సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే, ఒక్క సంవత్సరంలో 16,000 మందా? ఎంత లాస్ ఫర్ ది నేషన్, ఎంత లాస్ ఫర్ అవర్ స్టేట్. ఎంతమంది భారత రత్నాలు కుంగిపోయారు ఆత్మహత్యలు తీసుకోసం, ఫర్ పిటీ ప్రాబ్లమ్స్. వాయ్ మనకు ఆ సెన్సిటివిటీ ఎక్కడికి పోయింది? దానికి కావాల్సింది ఆథెంటిసిటీ. నేను ఒక క్వశ్చన్ చెప్తాను మీ అందరికి, ఆలోచించండి, రాసుకోండి, లేకపోతే మనసులో పెట్టుకోండి, తర్వాత నాకు ఆన్సర్ ఇవ్వండి.
Question number one is, 21 February, what happened in Hyderabad? Dilshuk Nagar bombing, సాయంత్రం 7 గంటలకి 7:05కి హోల్ హైదరాబాద్ షాక్ అయిపోయింది, స్టన్ అయిపోయింది. తర్వాత భారతదేశం అంతా దాని వైబ్రేషన్స్ వెళ్ళాయి. ఇప్పుడు కూడా దిల్షుక్ నగర్ ఆ రోడ్లు వెళ్తుంటే అందరికీ జరుగుతున్న ఒక ఫీలింగ్, ఏదో ఒక భయం కలుగుతుంది. లోపల కుంగిపోతున్నారు, లోపల స్ట్రైక్ అయింది డీప్ ఇన్సైడ్ ది సబ్కాన్షియస్ మైండ్ ఆర్ హార్ట్. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ గారు నాతో చెప్తూ డిస్కస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్, ఈ బాంబ్స్, ఈ బ్లాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు, స్వామీజీ మా ఒక స్టడీ, మా ఒక సైకాలజీ, మా ఒక ఫీలింగ్ ఏమంటుందంటే ఆ సైకిల్ బాంబ్ పెట్టినోడు సుమారు 6 నెలలు ప్రాక్టీస్ చేసి ఉండాలి. నమ్ముతారా మీరు? ఒక సైకిల్ బాంబ్ పెట్టి వెళ్ళడానికి సుమారు 6 నెలలు అది ప్రాక్టీస్ చేసి ఉండాలి. అదేమో ఆట బొమ్మ కాదు పెట్టి వెళ్ళడానికి. రాజీవ్ గాంధీని అసాసినేషన్ చేసినప్పుడు ఆ స్త్రీ 3 సార్లు సక్సెస్ఫుల్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాల వేసిన తర్వాత 4వ సారి ఆ బాంబు బ్లాస్ట్ చేసుకుంది, చచ్చిపోయింది, అందరిని చంపేసింది. అదేవిధంగా 6 నెలల పాటు వాడు ప్రాక్టీస్ చేసి వెళ్ళాడంటే దాంట్లో 1% మనం ప్రాక్టీస్ చేస్తున్నాం మన వ్యక్తిత్వం కోసం. ఆ కన్విక్షన్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ కిల్లింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మన ఇండియా రీబిల్డ్ కోసం మనం ఆలోచిస్తున్నామా? కన్విక్షన్ ఉందా మనకి? ఏ బాంబర్ టెర్రరిస్ట్ బాంబు పెట్టి ఇండియన్ ఆర్మీ మీద, ఇండియన్ పీపుల్ మీద వార్ నడిపిస్తున్నారో మనం రీబిల్డ్ కోసం 1% చేద్దామా? ఆ 2%, 5% నెగటివ్ పీపుల్ అవుట్ సైడ్ ఆర్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ నెగటివ్ వైబ్రేషన్స్ దట్ 95% పీపుల్ ఆర్ రన్నింగ్ అవే అవుట్ ఆఫ్ ఫియర్. 95% మంది భయంతో ఎక్కడెక్కడికి పడిపోతున్నారు. 2%, 5% మందే కదా బయట వాళ్ళు ఇండియా మీద వార్ చేస్తున్నారు. స్వామీజీ ఆ కాలంలోనే లేచి కూర్చున్నారు, వై, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ? ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవర నిబోధత రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఇస్ రీచ్డ్ అని. నాయన ప్రాప్య పొందు, ఆ వరాల్ని పొందు, వెళ్ళు, తల వంచుకొని పెద్దోళ్ళ దగ్గర నేర్చుకో. అది ఆ కన్విక్షన్ మనలో ఎంతమందికి ఉంది? దానికి కావలసిన గట్స్ మనలో ఉందా? ఆ టైం మనం యూటిలైజ్ చేస్తున్నామా? దానికి కావలసిన కొంతమంది మహాత్ముల ఒక వీడియో ఉంది, ఎవరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, సో దట్ దే ట్రాన్స్ఫార్మ్ ద నేషన్. యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇండియా ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టోటలీ ఫర్ అనదర్ 500 ఇయర్స్. ఈచ్ వన్ విల్ కమ్ ఏ రత్న, ఈచ్ వన్ విల్ కమ్ ఏ పవర్ఫుల్ ఆటమ్ బాంబ్. आज सब कुछ बदलेगा, आज अंबर मचलेगा, जब दंड ज्योति की हो पुकारिए देश बढ़ेगा. आज तो सिद्ध करना है, चलो हमें कुछ करना है, जिस रास्ता ना देखना हो बस उसको डरना है. उम्मीदें हौसले ये सिर्फ शब्द ना रह जाए, जमा है हम दिमाग ने दम, युवा को कोई रोक ना पाए, हमसे हो रोशनी. जब बदलेगा हर एक घर, बदलेगा देश भी, जान कर सोच मिलेगी, सोच से राह मिलेगी, उस राह पर हम सफर युवा को जान मिलेगी.
करवटे इनको साथ झेले हम सब अपना है न थकना है अपने बाजुओं में दम हमसे हो रोशनी हम होंगे बदलाव हमसे ही देश हो मिलकर बढ़ेंगे इस शब्द ना रह जाए जवां है हम दिमाग में दम युवा को कोई रोक ना पाए हमसे हो रोशनी Whatever I do, whatever I talk should reflect that powerful message of the country. A character, character, character gurinchi enta swamiji vedukunnaru deshanna durbhagyam adhe ippudu. So much of purchasing power, so much of youth power, so much of resources, but what is lacking is that character power. Rendu sunnalu blackboard meeda sunnane 10 sunnalu rasina sunnane blackboard ni whole blackboard 100 sunnalu rasina sunnane but before 2 sunnas number 1 raste daniki 100 antam. ఆ వన్ పెట్టుకొని మరొక సున్న రాస్తే 1,000, 10,000, 1 lakh, 10 lakhs, ఇట్ గోస్ టు ట్రిలియన్, బిలియన్, జిలియన్. రిమూవ్ దట్ వన్ జీరోస్ ఆర్ జీరోస్, పుట్ దట్ వన్ జీరోస్ ఆర్ హీరోస్. ఇఫ్ దట్ వన్ ఈస్ నాట్ దేర్, చంచల్ గుడ జైల్. ఇఫ్ ద వన్ ఈస్ దేర్, భారత రత్న. ఎక్కడికి వెళుతున్నాం, ఏ భారత రత్నాల గురించి మాట్లాడుతున్నాం మనం ఈ కాలంలో? వేర్ ఈస్ దట్ ట్రమండస్ శక్తి ఇన్సైడ్ యూ? అందుకే స్వామి వివేకానంద అంటారు, క్యాన్ ఎనీథింగ్ బి డన్ అన్లెస్ everybody exerts himself to his utmost. Sanskritamlo oka shlokam undi, dan English anuvadam ilaga untundi, the king of the forest, the lion, if it is hungry, has to go and search for food. The king of the lion, the king of the forest, the lion, if it is hungry, has to get up and search for food. Ayyo nenu murugarajuni, ayyo nenu adavi rajuni, o jinkallara dayachesi na notloki rendu ante domalu kuda velatha. Mosquito also will not go. What if you are the king? Come on, catch me, search for me, hunt for me. And that king of the forest, the lion, has to be patient. The second has to plan. The third, it has to observe. Fourth, it has to concentrate. Fifth, it has to have a beautiful body language. Alaga nala meeda alaga paakuntu paakuntu melliga okka percent sound lekunda undali adi. Kani jump chestunte konni saalu dorukutundi, konni saalu dorakadu. Malla zero nunchi prarambhinchali, but it does it because it is the king. Tanalo aa oka gambhiryam undi, tanalo aa shakti undi. Anduke swamiji antaru, it is the man of action, it is the man of action, the lion heart that the goddess of wealth resorts to. No need of looking behind, forward. We want infinite energy, we want infinite zeal, we want infinite courage, we want infinite patience. Then only will great things be achieved. దయచేసి లాస్ట్ ఫైవ్ వర్డ్స్ ని ఒక్కొక్క వర్డ్ ని మూడు సార్లు ఉచ్చరించండి. ఎక్కడైతే యువక యువతులు జాగృతమై ఒక విశేష కార్యక్రమాన్ని కూర్చున్నారో అక్కడ వివేకానంద ఉన్నారు, అక్కడ భారతమాత ఉంది. అది దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆయనే అంటారు, ఎక్కడైతే నా గురించి మాట్లాడుతున్నారో, ఎక్కడైతే భారత నిర్మాణం కోసం ఇంపాక్ట్ కాదు ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతున్నానో, దేర్ మై ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ దేర్, మై సటిల్ బాడీ ఈజ్ దేర్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పైర్ దెమ్. ఏ విధంగా సత్యనారాయణ రాజుని ఇన్స్పైర్ చేశారో వివేకానంద వారు మీ అందరినీ హైదరాబాద్లోనే ఇన్స్పైర్ చేస్తారు. దయచేసి గట్టిగా ఒకే స్వరంతో హరిహరలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ దిగి రావాలి ఈ భవనానికి, బికాజ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ బిల్డింగ్, ఇది హరిహర కళాభవన్. We want infinite energy, infinite zeal, infinite courage,
infinite patience, then only will great things be achieved. We want infinite energy, infinite zeal, infinite courage, infinite patience, then only will great things be achieved. We want infinite energy, infinite zeal, infinite courage, infinite patience, then only will great things be achieved. That is the great fact. That is the great fact. Strength is life. Strength is life. Weakness is death. Strength is felicity. Life eternal. Immortal. Weakness is constant strain. Constant misery. Weakness is death. These four sentences are enough to transform oka sheep ni oka gorre ni simham laga tayar chesestundi. Meelo unde a lethargy, meelo unde a tamasika gunam, muguru unnaru manalo. Kumbhakarnudu unnadu, Vibhishanudu unnadu, Ravanudu unnadu. That is indicating of tamas, darkness, laziness, vulgarity, sleepy mind. The second is passion, lust, greed, overactivity. The third is the devotion, compassion, focused attitude called Vibhishana. And what is the unique psychology there? All the three are of the same parents. Talitandrulu okate, gunalu veru, vaalla vyavaharam veru, vaadi maatalu veru, vaalla cheshtalu veru. ముగ్గురు మన సబ్కాన్షియస్ లో మైండ్ ఉన్నారు. దేనికి పోషిస్తారు, దేనికి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్లే పైకి వస్తూ ఉంటారు. తమో గుణమా, రజో గుణమా, సత్వగుణమా? అయితే మేనేజ్మెంట్ లో ఇప్పుడు కావాల్సింది ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ రిషి అవుట్ రిషి ఇన్సైడ్, ఏ కింగ్ అవుట్ సైడ్. రాజానశ్చ ఋషయశ్చితే రాజ ఋషి అంటుంది మోడర్న్ మేనేజ్మెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు భగవద్గీత నుంచి స్వీకరించి. అవుట్ సైడ్ యువర్ ఏ కింగ్, ఇన్సైడ్ యువర్ ఏ సెయింట్. ఏ విధంగా ఎక్స్టర్నల్ యూ హ్యావ్ పవర్, యూ మే బికమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, యూ మే బికమ్ ద కమిషనర్, యూ కెన్ బికమ్ ద టీచర్, యూ కెన్ బికమ్ ది లాయర్, యూ కెన్ బికమ్ ది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, బట్ ఇన్సైడ్ ఆర్ యు ఏ సెయింట్? డూ యూ హ్యావ్ దట్ కంపాషన్? డూ యూ హ్యావ్ ద సెన్సిటివిటీ టువర్డ్స్ ద నేషన్, టువర్డ్స్ యువర్ ఓన్ ఫెలో బీయింగ్స్, దట్ కన్విక్షన్? అప్పుడు యూ ఆర్ గోయింగ్ టు లీడ్ ది ఎంటైర్ నేషన్. అక్కడ చూశారు కొంతమంది ఎవరెవరు కనపడిందో క్లుప్తంగా చూసుంటారు. ఫస్ట్ ఈజ్ వాట్ దట్ గేట్ గ్రేట్ బుద్ధ. బుద్ధుడిని ఎవరు మీరు చూడలేదు, మనము చూడలేదు. ఆయన వాక్యాలు వచ్చాయి 2005 ఇయర్స్ అయినా కూడా. గౌతమ బికేమ్ బుద్ధ. టిమిడ్ రాణి లక్ష్మీబాయి బికేమ్ రాణి ఆఫ్ ఝాన్సీ. ఏ నరేంద్ర బికేమ్ వివేకానంద. ఏ కురియన్ వర్గీస్ అమూల్ చేసి ఇండియాకి పాలు ఇవ్వడానికి సామర్థ్యమై, పాలు మనమే తాగుతున్నాం, మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, కొనక్కర్లేదు. ఇప్పుడు ఎంతమంది మహాత్ములు ఎంతమంది ఇది చేశారు. నా ఒక ఉద్దేశం త్రూ దిస్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అండ్ త్రూ అదర్ ప్రోగ్రామ్స్, వాట్ షుడ్ హ్యాపన్ ఈజ్ మీ భవిష్యత్తు, మీ ఒక పని, మీ ఒక కాంట్రిబ్యూషన్ ఇంకోళ్ళు ఎవరైనా డాక్యుమెంట్ చేసి 100 సంవత్సరాల తర్వాత అందరు భారతదేశం అందరు చూపించారు. ఇట్స్ నాట్ సింప్లీ అప్రిసియేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ అప్రిషియేటెడ్ ఎనఫ్. లాస్ట్ 66 ఇయర్స్ అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్లికేషన్లో మనం మిజరబుల్. 1 step forward, 5 steps backward. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీ నోరు బాగుంది, మీ కోట బాగుంది, మీ బిల్డింగ్ బాగుంది, మీ ప్రిస్క్రిప్షన్ బాగుంది, మీ మందు మాత్రం తీసుకోవటం లేదు డాక్టర్ గారు అంటే ఏమవుతుంది? ఫస్ట్ డాక్టర్ అంటారు, ఫస్ట్ స్టాప్ దిస్ నాన్ సెన్స్, గో అండ్ టేక్ మెడిసిన్ అండ్ గెట్ క్యూర్డ్ అండ్ బీ హెల్తీ, ఎనర్జెటిక్ అండ్ స్ట్రాంగ్, దెన్ మై మెడిసిన్కి వాల్యూ ఉంటుంది. అదేవిధంగా వివేకానందని అప్రిషియేట్ చేస్తాం, భారతరత్న అబ్దుల్ కలాంని అప్రిషియేట్ చేస్తాం. అబ్దుల్ కలాం గారు April 29th ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వివేకానందని వారిని కోట్ చేసి చైర్మన్ గారు కూర్చొని ఉన్నారంట. 9,000 మంది పిల్లలు ఆ మాటలు వింటూ ఉన్నారు. ఆ కాలేజీ వాళ్ళకి, మేనేజ్మెంట్ వాళ్ళకి సుమారు 9 కాలేజీలు ఉన్నాయి, 9 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకే క్యాంపస్లో. అబ్దుల్ కలాం చైర్మన్, యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ దట్ ది స్టూడెంట్స్ నీడ్ ఫర్ దర్ ఫ్యూచర్ అండ్ ఫర్ దర్ కెరియర్ అండ్ ఫర్ దర్ రోటీ కపడా మఖాన్, బట్ ఐ ఫీల్ దేర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ దిస్ క్యాంపస్, క్యాన్ యూ టెల్ మీ మిస్టర్ చైర్మన్? అంటే 9,000 మంది ఎవరు మాట్లాడలేదు. చైర్మన్ గారు కూడా అర్థం కాలేదు. అన్నీ ఉన్నాయంటారు, మళ్ళీ ఏది లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటారు. 2 మినిట్స్ సైలెంట్ అయిపోయారు. అబ్దుల్ కలాం ఆయన కంప్యూటర్ చూసి ఇన్ హిస్ ఓన్ బ్యూటిఫుల్ వే, మిస్టర్ చైర్మన్ యూ హ్యావ్ గాట్ బీటెక్ డిగ్రీ ఎడ్యుకేషన్, బట్ దేర్ ఇస్ నో క్యారెక్టర్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్ హియర్ అన్నారట. క్యారెక్టర్ డిగ్రీ లేని సంస్థ, అది సర్కిల్ ఫుల్ కాలేదు, అర్ధచంద్రుడే అది. యు ఆర్ గివింగ్ బీటెక్ డిగ్రీ, బట్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ దెమ్ క్యారెక్టర్ డిగ్రీ ఆల్సో, దెన్ ఓన్లీ ద సర్కిల్ ఆఫ్ ఇంజనీరింగ్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నారు. ఆయన తర్వాత వివేకానందని కోట్ చేశారు, యూ మే ఫిల్ ద ల్యాండ్ విత్ హాస్పిటల్స్,
You may convert every house into a charity asylum, but still the problems of India will continue to exist until man's character changes. Once the character changes, the poverty of India also will go, because the backbone is spirituality. ఎప్పుడైతే ఆధ్యాత్మికతని మనం నల్గొండలో ఈ మెడకలో మహబూబ్ నగర్లో వరంగల్లో పంపించామో పావర్టీ ఏమిటి ఇండియా అక్కడ రత్నాలు పెరుగుతారు. అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయాల వల్ల పవర్ స్పిరిచువాలిటీని మనం వెనకాల బెంచ్లో పెట్టాం, అందుకే దౌర్జన్యాల క్రైమ్స్లోకి యాసిడ్ దీంట్లోకి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, టర్నింగ్ పాయింట్ హ్యాస్ కమ్. పాయింట్ నెంబర్ వన్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇందా కూడా మాట్లాడే ముందు ఆయన ప్రొఫెసర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ వాట్ ది ఒరిజినాలిటీ దట్ మ్యాటర్స్. Imitation is for cowards. The heroes die but once, antadu Shakespeare. The heroes die but once. Imitation is for cowards. Don't imitate somebody. You have got so much of originality in this great nation, in your heart. Okka sari healthy self image gurinchi aalochinchandi, enta adbhutamaina shakti meeloku praveshistundi. Every young student should need a healthy self image, a pure self-image. అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎవరు నేను, ఆ ప్రేమతో విశ్వాసంతో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. దట్ ఈస్ ద హెల్తీ సెల్ఫ్ ఇమేజ్. అన్ఫార్చునేట్లీ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి నిన్నటి నుంచి నెక్స్ట్ 12 డేస్ మీరు వింటూ ఉంటారు. అయితే తమాషగా పిల్లలు చెప్తూ ఉంటా, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, అది మిస్ప్లేస్ అయిపోయింది. దేంట్ యూ అనదర్ ఎలిమెంట్ ఉంది, ఎలక్ట్రిక్ షాక్ రాకుండా దానికోసం కాంగోలో ఎక్కువ దొరుకుతుందని చెప్పి త్యాగం చేస్తున్నారు. కాంగో స్త్రీలు, కాంగో పిల్లలు, కాంగో పురుషులు, స్త్రీలను రేప్ చేసేస్తున్నారు, వాళ్ళని మ్యాసకర్ చేసేస్తున్నారు, వాళ్ళ పురుషుల్ని ఈ పనికి ఉపయోగిస్తున్నారు. ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద హోల్ వరల్డ్. 700 మిలియన్ మొబైల్ ఫోన్స్, 70% విమెన్కి టాయిలెట్స్ లేవు మన గ్రామాల్లో. కాంగో ప్రజలు మన మొబైల్ కోసం, మన లగ్జరీ కోసం త్యాగం చేయాలా? బయోడైవర్సిటీ హైదరాబాద్లో చేశారు, ఒక ప్రొఫెసర్ని అడిగాను, హూ వాజ్ ఎ డెలిగేట్, ఇక్కడెందుకు చేస్తున్నారు, వై డోంట్ యూ డూ ఇన్ కాంగో? స్వామీజీ, వీ విల్ బి కిల్డ్ ఇఫ్ యూ టాక్. హూ ఈస్ పేయింగ్ ఫర్ ఇట్? ది ఆల్ మైటీ డాలర్. అమెరికా ఈజ్ స్పాన్సరింగ్ దిస్ టెర్రరిజం ఇన్ కాంగో. హూ ఆర్ ద టెర్రరిస్ట్? దేర్ ఓన్ ఆర్మీ పీపుల్. ఇవన్నీ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. దేశ విదేశాల్లో ఏమి జరుగుతుందో కొంచెం తెలుసుకోవాలి. ఈ లగ్జరీ వెనకాల, మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీ వెనకాల ఎంత మరణకాండం, కురుక్షేత్రం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, అప్పుడు మన లైఫ్ అనేది కొంచెం ప్యూర్ అవుతుంది, ఫోకస్ అవుతుంది, ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ నైస్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఐ లీవ్ యూ విత్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఇన్నర్ ప్యూరిటీ. That character, character, if it does not there, nobody can save you. Bhaber gore churi antaru Sri Ramakrishna Vara Bengali. Bhaber gore churi ante mee hrudayamlo dongatanam aithe aa bhagavantudu kuda, aa Allah kuda, Christ kuda, aa Narayanudu kuda rakshinchaledu. దయచేసి మీ థాట్స్ని మీరు కాపాడుకోండి. నో హిపోక్రసీ బిజినెస్. ఒరిజినాలిటీ, ఒరిజినాలిటీ. స్వామీజీ వాంటెడ్ ఒరిజినాలిటీ. ఏ షీప్ కెనాట్ బికమ్ ఏ లయన్ బై వేరింగ్ ఏ లయన్స్ డ్రెస్. A lion is a lion, a sheep is a sheep. Be like lions, my young friends, antaru Swamiji. A tremendous guts of originality. 5 fingers unnai, each different from the other, never copies the other, never fights with the other. Eppudaithe pancha pandavullaga mana fingers anni mana mushti kattamo, it becomes energy, it becomes power. Yogasanallo ee energy ni manam gattiga ee fingers ni baaga press chestu unte, there is a rush of blood to your brain. రిలీజ్ చేస్తే స్లోగా ఆ బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మనం మళ్ళీ హెల్తీ పీపుల్గా తయారవుతాం. ఎంత పవర్ ఉంది విత్ ది థమ్ ఫింగర్, విత్ ది ఇండెక్స్ ఫింగర్, విత్ ద మిడిల్ ఫింగర్, విత్ ద రింగ్ ఫింగర్ అండ్ ది లిటిల్ ఫింగర్. దిస్ ఈస్ ద పవర్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ది థంబ్. థమ్స్అప్ కాదు. ఎప్పుడైతే ఈ థంబ్ని బ్రిటిష్ వాళ్ళు ఢాకాలో మస్లిన్ చేస్తున్న వీవర్స్ని థమ్స్ కట్ చేశారో, ఇండియా క్రియేటివిటీ తగ్గిపోయిందంట. ఎందుకంటే ఢాకా మస్లిన్ వాజ్ సో పవర్ఫుల్ అగేన్స్ట్ మాంచెస్టర్ మస్లిన్. మాంచెస్టర్ మస్లిన్ ఎవరు కొంటలేదు, ఢాకా మస్లిన్ కొంటున్నారని చెప్పి సుమారు 20,000 మంది వీవర్స్ థమ్స్ని బ్రిటిష్ వాళ్ళు కట్ చేశారు. ఇండియా క్రియేటివిటీ పోయింది. సో వీ బికమ్ ఓన్లీ స్లేవ్స్, వీ బికమ్ ఓన్లీ కన్జ్యూమర్స్, వీ డిడ్ నాట్ బికమ్ ప్రొడ్యూసర్స్. మళ్ళీ ఆ వివేకాన్ని తయారు చేసుకుని వచ్చారు త్రూ జంషెడ్జీ నసరోంజీ టాటా. బీ ఒరిజినల్, బీ ఒరిజినల్, బీ ఒరిజినల్. టాటా గారు జంషెడ్జీ జంషెడ్పూర్లో స్టీల్ తయారు చేస్తానని బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలిస్తే వాళ్ళు అన్నారంట, హేళన చేశారంట, ఇఫ్ జంషెడ్జీ ప్రొడ్యూస్ అ స్టీల్ వీ విల్ ఈట్ ఇట్ యాజ్ బిస్కెట్స్ ఇన్ మాంచెస్టర్ ఇన్ అవర్ బ్రేక్ఫాస్ట్ అన్నారంట. అయితే అదే స్టీల్ ఇప్పుడు వరల్డ్ క్లాస్ అయింది, చైనా వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఎంత అద్భుతమైన స్టీల్, టాటా గారు వినలేదు.
ఆ టాటా గారికి వివేకానంద ప్రోత్సాహం ఇచ్చారు గో అండ్ స్టార్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు వేర్ ద ఇండియన్ మోడర్న్ యూత్ విల్ లెర్న్ టెక్నాలజీ అలాంగ్ విత్ స్పిరిచువాలిటీ దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ స్వామి వివేకానంద వివేకానంద కేవలం ప్రసాదం గురించి భిక్ష గురించి మాట్లాడలేదు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు If India has to have, Indian youth have to be trained in science and technology, not going to America or Comerica. ఇక్కడ వాళ్ళు నేర్చుకోవాలి అందుకే ఒక సంస్థని తయారు చేశారు స్వామి వివేకానంద వారు సో ఒరిజినాలిటీ వెరీ ఇంపార్టెంట్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ దట్ యూ క్యాన్ మేక్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ డిస్క్రిమినేషన్ విచక్షణ వివేక బుద్ధి ఆ వివేక బుద్ధి లేకుండా ఉంటే కరప్షన్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ బ్రెయిన్ అందుకే వివేక ఆనందం ఎవరికి ఆనందం ఎవరికి వివేకం హయ్యర్ పర్సంటేజో వాళ్ళకి వివేక ఆనందం ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ ఈజ్ యువర్ కాన్సన్ట్రేషన్ Concentration is the difference between man and man, between animals and man. What does concentration give to you? Concentration will remove two viruses from your mind. Virus number one is restlessness. Virus number two is dullness. Dullness and restlessness are the enemies of the mind. When you want to study, when you want to write an exam, when you want to appear for interview, restlessness and dullness, restlessness and dullness. Enakala inchi injection gucchutu untundi. Daniki antivirus system empty, concentrate. Convergence, not divergence. నిన్న ఒక అబ్బాయి సాయంత్రం 7 గంటలకి శంషాబాద్ అక్కడ దూరం ప్రదేశం నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడో వెళ్ళాను అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు స్వామీజీ 7వ తారీఖు ఎగ్జామ్ నాకు కాన్సన్ట్రేషన్ లేదు అని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ యుద్ధ కాలేజ్ శస్త్రాభ్యాసం చేసి ఏమి లాభం 7వ తారీఖు ఎగ్జామ్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలంటే అండ్ అతను షాబాద్లో ఉన్నాడు నేను దోమల్గూడలో ఉన్నాను కొంచెం ఫోన్లో కొంచెం వివరాలు చెప్పాను అయ్యా ఈమెయిల్ చేయి కొంచెం ఐ విల్ సెండ్ యూ ఎ పవర్ పాయింట్ వేర్ యూ క్యాన్ ప్రాక్టీస్ బికాస్ యూ కెనాట్ కమ్ ఫ్రమ్ షాబాద్ ఇట్ విల్ బి టేక్ 1 అవర్ 2 అవర్ టైం వేస్ట్ అవుతుంది అట్లీస్ట్ టెక్నాలజీ ద్వారా నీ కాన్సన్ట్రేషన్ నేర్పిస్తాను పాపం ఏడుస్తున్నాడు ఫోన్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతను ఏడుస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఏం చేసేవయ్యా ఐ మెట్ హిమ్ 3 మంత్స్ అగో ఇన్ దట్ కాలేజ్ 3 మంత్స్ నుంచి వారానికి ఒక్కసారైనా నా దగ్గరికి రావచ్చు కదా హ్యూమన్ ఎక్సలెన్స్కి రావచ్చు కదా కొంచెం అప్పుడు ఎవరో లైట్గా తీసుకున్నాడు ఇప్పుడు మైండ్లో వైరస్ డల్నెస్ వచ్చేస్తుంది 7వ తారీఖు ఎగ్జామ్ ఏం చేయాలి కంపిస్తున్నాడు ఏడుస్తున్నాడు స్వామీజీ ఏం చేయాలి ఏం చేయాలి అందుకే ఒక అబ్బాయి ఉన్నాడు మీరు పేరు విన్నారో లేదో అతని పేరు కమలేష్ భాయ్ కమలేష్ భాయ్ 5వ సంవత్సరంలో పోలియో ఎఫెక్ట్ అయ్యి అతను ఈ పార్ట్ ఈజ్ వెజిటబుల్ అయితే ఇప్పుడు చూడండి కమలేష్ భాయ్ చేసింది ఆ ఒరిజినాలిటీ ఆ పర్సనాలిటీ ఆ ఒక కాన్ఫిడెన్స్ మీలో లేనిది మీలో ఉన్నది ఏమి చేయగలరు అని ఒక చిన్నకి బోలో భారత యువశక్తికి జాగో మేరే భారత్ వాసీ జాగో మేరే భారత్ వాసీ సమయ్ నహీ హై సోనే కా జాగో మేరే భారత్ వాసీ సమయ్ నహీ హై సోనే కా లేకర్ సందే స్వామీజీ కా కర్కే కుచ్ దిఖానే కా కర్కే కుచ్ దిఖానే కా జై వివేకానంద్ జై వివేకానంద్ థ్యాంక్ యూ 9959300112 9959300112 BODHAMAYANANDA బోధమయానంద @gmail.com BODHAMAYANANDA@gmail.com 9959300112 All right. Thank you. All the best. Please come and participate in our youth movement program for rebuilding India. Rebuild India or break India? Rebuild India or break India? Rebuild India or break India? It will start from now. Thank you. All the best.